देव छत्रपती भारताचा विजय असो. వెల్కమ్ టు విలేజ్ విహారీ ఛానల్. మన ఛానల్లో మీరు చూసిన వీడియోస్ అన్నిటిలో బెస్ట్ వీడియోస్ ఉంటాయి కదా, వాటిలో ఇది కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన వాళ్ళకి కావాల్సింది అడ్వెంచర్స్ అన్నమాట. అటువంటి అడ్వెంచర్స్లో మన భారతదేశంలోనే చాలా ఎత్తైన అలాగే చాలా అడ్వెంచరస్గా ఉండే కొన్ని హిల్స్ ఉంటాయి కదా, వాటిలో ఇది కూడా ఒకటి అన్నమాట. ఇది ఎక్కడో కాదు, మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో ఈ హరిహర ఫోర్ట్ని అయితే మేము షూట్ చేయడం జరిగింది. ఈ హరిహర ఫోర్ట్నే ఇంకొకటి హర్షాగఢ్ కూడా అంటారన్నమాట. అలాగే ఇటువంటి హరిహర ఫోర్ట్ని తీసేటప్పుడు ఇంకా అక్కడ మేము పైకి ఎక్కేటప్పుడు చాలా అంటే చాలా అడ్వెంచరస్గా అనిపించింది. ఇంకా మీకు చూసే వాళ్ళకి కానీ అక్కడికి వెళ్ళి మేము ఎక్కిన మాకు కానీ చాలా భయంకరంగా ఉంటుందబ్బా వీడియో అయితే. ఎందుకంటే మీకు ఆల్రెడీ ట్రైలర్ చూసింటేనే మీకు అర్థమైపోతుంటుంది ఎంత భయంకరంగా ఉంటుందో దాని పైకి ఎక్కేటప్పుడు. ఎందుకంటే ఆ మెట్లు అనేవి ఎట్లా 60 డిగ్రీస్ ఉంటాయన్నమాట, మొత్తం నెట్ట నిలువుగా ఉంటాయి. సో కాబట్టి ఎక్కేటప్పుడు చాలా భయం వేసింది, చాలా థ్రిల్లింగ్గా అడ్వెంచర్స్గా కూడా అనిపించింది అన్నమాట. సరే ఫ్రెండ్స్, ఇంకా వీడియోని స్టార్ట్ చేసే ముందు దీని చరిత్ర తెలుసుకుందాం. శివాజీ మహారాజ్ గారు మొత్తం మహారాష్ట్రని అలాగే మన భారతదేశాన్ని కూడా పరిపాలించినారు కదా. ఆయన పరిపాలించేటప్పుడు మొత్తం కూడా ఆయనకు కావాల్సిన ఏవేవి అవి సైనికులకు సంబంధించి మొత్తం ఆయుధాలన్నీ కూడా ఈ ప్రదేశంలోనే ఉండేవన్నమాట. అటువంటి ప్రదేశమే ఇది. ఇక్కడ మనం వచ్చేసి సైనికుల అవసరాల కోసం కొండలోనే కొన్ని బావులు అనేవి తవ్వుకున్నారన్నమాట. ఆ బావుల్ని చూడొచ్చు, అలాగే ఒక శివాలయం చూడొచ్చు, ఇంకా ధాన్యాగారం చూడొచ్చు, ఇవన్నీ కూడా మనం పైన చూడొచ్చు. మెయిన్ ఇక్కడ మనకు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ కొండను ఎక్కడమే పెద్ద టాస్క్ అన్నమాట. అంటే చాలా అడ్వెంచరస్గా ఉంటుంది, మీకు చూసేటప్పుడు మీకే అర్థమైపోతుంది, ఆల్రెడీ మీకు ట్రైలర్లో కూడా అర్థమై ఉంటుంది. సో ఇటువంటి మంచి వీడియోని స్టార్ట్ చేసే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి, మాకు బూస్ట్ అప్ ఇచ్చినట్టు ఉంటుంది, వీడియో కూడా చాలామందికి రీచ్ అవుతుంది. సరే ఫ్రెండ్స్, ఇంకా స్టార్ట్ చేద్దాం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, హరిహర ఫోర్ట్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ చూడండి ఒకసారి ఎంత ఎత్తుగా ఉందో. ఆ ఫోర్ట్ని ఇప్పుడు మనం ఎక్కబోతున్నాము, చాలా డేంజరస్గా ఉంటుంది. ఇంకా మనం చాలా వరకు అయితే నడసాలి. అక్కడ పోయిన తర్వాత అక్కడ నుంచి ఇంకా అసలు సీసలైన అడ్వెంచర్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకెళ్దాం రండి. ఫ్రెండ్స్, ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు మనకు ఖచ్చితంగా వాటర్ అనేది కావాలన్నమాట. కానీ ఇక్కడ మనకు వాటర్ బాటిల్స్ అనేవి దొరుకుతాయి, అండ్ వాటర్ బాటిల్స్తో పాటు ఇక్కడ బిస్కెట్స్ కూడా దొరుకుతాయి, ఇంకా లెమన్ వాటర్ కూడా దొరుకుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా లెమన్ వాటర్ తీసుకుంటే మనం చాలా వరకు కూడా ట్రావెల్ చేయగలుగుతాం ఇంకా ఎనర్జీగా. కాబట్టి ఇక్కడ లెమన్ వాటర్ తాగి మేము బయలుదేరుతాం. ఫ్రెండ్స్, దాదాపు అరగంట సమయం పట్టింది. అక్కడ నుంచి ఇక్కడ దాకా 2 కొండలు అయితే పైకి ఎక్కి వచ్చినాము. ఇంకా చాలా ఉంది మనం వెళ్ళేది, ఇంకా వెళ్దాం రండి. ఇక్కడ నుంచి లొకేషన్
మా వచ్చిన ప్రదేశం అంతా కూడా ఫ్రెండ్స్ పైకి వచ్చేసరికి బాగా అలసిపోయినాము కానీ ఇక్కడ ఇబ్బంది లేదు కూర్చోడానికి చాలా బాగుంది మధ్య మధ్యలో ఇటువంటి కొట్టాలు అయితే ఏర్పాటు చేశారు ఇంకా అక్కడ చూడండి వాటర్ బాటిల్స్ ఉన్నాయి ఇంకా నిమ్మరసం మన దగ్గర డబ్బులు ఉంటే చాలా బా హ్యాపీగా ఇక్కడ మనకు దాహం వేస్తంటే నీళ్ళు తాగొచ్చు ఎనర్జీ కోసం నిమ్మరసం కూడా దొరుకుతుంది కొన్ని నెలల నుంచి ఎదురు చూస్తున్నాం మేము ఇక్కడికి రావడానికి ఫైనల్ గా అయితే ఇంకా మా కళ్ళ ముందరే కనబడుతుంది హరిహర ఫోర్ట్ ఇంకా దాన్ని ఎక్కడమే ఆలస్యం ఇక్కడ ఒక కొండ ఉంది ఈ కొండ ఎక్కిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఆ కొండనే ఒకసారి చూసేయండి ఇంకా వెళ్ళిపోదాం ఇంకా ఈ కొండలు ఈ ట్రెక్కింగ్ అంతా సేమ్ అహోబిలంలో మనం ఉక్కు స్తంభం కాదు ఉగ్రస్తంభం తీసాం కదా సేమ్ అదే ఫీలింగ్ కలుగుతుందబ్బా చాలా థ్రిల్లింగ్ ఉంది మన భారతదేశంలోనే టాప్ మోస్ట్ డేంజరస్ ట్రెక్కింగ్ హిల్ని అయితే ఇప్పుడు మనం ఎక్కబోతున్నాము అడుగడుగు చూసేయాలి లేదంటే తెలిసిన విషయమే కదా గోవింద గోవింద అంతేగా అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వెళ్ళడమే బెటర్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో వేసే ప్రతి అడుగు కూడా ఆచి తూచి అయితే వేయాలి అంత డేంజరస్గా ఉంటుంది ఇంకా ఇక్కడ నుంచి అసలు సినిమా అయితే స్టార్ట్ అవుతుంది మనకు అసలు సిసలైన సినిమా ఫ్రెండ్స్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ నుంచి మనం ఎక్కుతున్నాం పైకి చూడండి ఒకసారి ఎంత డేంజరస్గా ఉన్నాయో మెట్లు అంత పైకి అయితే ఎక్కాలి ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఎక్కుతున్నాము ఒక్కో మెట్టు చూపించుకుంటా నీట్గా అయితే ఎక్కుదాం మనము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చూడండి ఈ మెట్ల ద్వారానే పైకి అయితే మనం ఎక్కుతున్నాము ఇక్కడ నా నీడ కనపడుతుంది నేను సెల్ఫ్ షూట్ చేసుకుంటా ఇంకా పైకి అయితే ఎక్కుతున్నాను ఎందుకంటే రెండు మూడు యాంగిల్స్ నుంచి ఈ కొండ ఎలా ఉందో మనం చూపించాలి కాబట్టి సో తప్పదు ఇక్కడ మన గ్రిప్ అయితే ఉంది ఇక్కడ పట్టుకోవడానికి ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ నుంచి అయితే వచ్చినాం మనము బా ఎండ ఎక్కువ ఉంది అబ్బా ఎండ ఎక్కువ ఉన్నప్పుడే మేము అయితే దీన్ని ట్రెక్కింగ్ చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్
ఇట్లా ప్లాస్టిక్ అయితే వేయద్దండి మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు. ఇటువంటి ప్రదేశంలో అయితే మనం ఇంకా నీట్ అయితే ఉంచాలి. ఇప్పుడు మనం ఎక్కింది ఇంకా కేవలం ఒక 20% మాత్రమే. ఇంకా మనం పైకి అయితే ఎక్కాలి. మీకు అడుగడుగు నేను ఎక్కడ అడిగేస్తున్నాను మొత్తం క్లియర్గా అయితే చూపిస్తాను ఈ కొండ ఎలా ఉందో. వామ్మో ఇక్కడ కొంచెం కష్టంగా ఉంది బట్ ఎక్కచ్చు ఇబ్బంది ఏం లేదు. గుండె ధైర్యం ఉంటే ఏదైనా మనం సాధించగలుగుతాము. క్రేజీ కదా అసలు చాలా అడ్వెంచరస్గా ఉంది. సూపర్ బాబా. ఇంకా మనము ఒక 70% దాకా పైకి వెళ్ళాలనుకుంటాను. ఇక్కడ చాలామంది ట్రెక్కింగ్కి వస్తుంటారనమాట వాళ్ళే ఇక్కడ ముందర వెళ్తున్నారు. లైఫ్లో ఒక్కసారైనా మీరు కూడా దీన్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న చిన్న మెట్లు ఇక్కడ నుంచి ఇంకా క్రేజీగా ఉంటుంది. వావ్ బాగా కష్టంగా ఉందబ్బా ఇక్కడైతే బట్ ఎక్కేయచ్చు. చూడండి ఫ్రెండ్స్ మన తెలుగులో అయితే చాలా రేర్గా చూస్తుంటాం ఇటువంటి వీడియోస్. ఒకరో ఇద్దరు తీశారు. ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి అడ్వెంచరస్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఇంకా చాలా చాలా వస్తూనే ఉంటాయి. మామూలు అడ్వెంచర్ కాదు ఇదైతే. ఇప్పటికీ నేను స్టార్ట్ అయ్యి ఒక 5 మినిట్స్ అయితే అయింది. ఈ 5 మినిట్స్లో దాదాపు చాలానే పైకి ఎక్కాను నేను. ఎస్ 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 బ్రో ఎస్ ఎస్ నై నై ఆంధ్ర యా యా ఓకే ఓకే బ్రో జాగ్రత్తగా రమ్మని చెప్తున్నారు ఎందుకంటే సెల్ఫీ వీడియో తీస్తున్నాం కదా మనమే నేనే తీసుకుంటూ వస్తున్నా కాబట్టి కొంచెం జాగ్రత్తగా రమ్మని చెప్తున్నారు అన్న వాళ్ళు. కిద్నా 85 డిగ్రీ ఓకే నో ప్రాబ్లం. 85 డిగ్రీస్ ఉందంట ఇది ఈ మెట్లు అనేవి. సో చాలా జాగ్రత్తగా రావాలని చెప్తున్నారు అన్న వాళ్ళు అయితే. సూపర్ బాబా చాలా థ్రిల్లింగ్ ఉంది బాగుంది అడ్వెంచరస్గా ఉంది. అలసట అయితే రావట్లేదు చాలా ఈజీగానే వచ్చేసానని అనిపిస్తుంది నాకైతే. ఓ వచ్చేసాం మనం. ఎస్ వచ్చేసినాము. వావ్ బస్ స్పీడ్గానే వచ్చేసినాము ఎక్కువ లేట్ ఏం కాలేదు. వామో చాలా గంభీరమైన డోర్స్ అయితే ఉన్నాయి. ఇవి పురాతన కాలమో మరి లేకుంటే కొత్తగా చేసినారో తెలీదు.
శివాజీ మహారాజ్ కాలం నాటివో ఏమబ్బా. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఒకప్పుడు ఇక్కడ ఇదంతా కూడా ఈ గోడలు ఉండేవేమో, ప్రస్తుతానికి అయితే ఇక్కడ గోడలు అయితే లేవు, మొత్తం పడిపోయినాయి. ఈ మాత్రం మిగిలిన ఇంకా సంతోషించాలి. ఇక్కడ కూడా కొంచెం చాలా అడ్వెంచరస్ ఉంది. ఇక్కడ చూడు, పక్కనే లోయంది, చాలా బాగుందబ్బా. అసలు ఎన్నో వీడియోస్లో చూసాం కానీ ఇక్కడ రియల్గా మేము వచ్చి ఇక్కడికి వచ్చి దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటే చాలా 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 బాగుంది. మళ్ళీ మామూలుగా కాదు, మీరు కూడా మీ లైఫ్లో తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయండి. మరీ అంత డేంజరస్గా అయితే ఏం లేదు. ఇక్కడ ఈ రంధ్రం ఎందుకు పెట్టినారో ఏమో తెలియదు, బహుశా ఏమన్నా ఇక్కడ తాళ్ళు ఏమన్నా కట్టడానికి పెట్టిండొచ్చు. ఇక్కడ కింద కూడా పోల్స్ పెట్టడానికి ఇక్కడ హోల్స్ లాగా ఏర్పాటు చేసి ఉండొచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎటువంటి పోల్స్ కానీ హోల్స్ కానీ ఏం లేవు. ఇక్కడ నా బ్యాగ్ తగిలే అవకాశం ఉంది, సో కాస్త నేను బెండ్ అయ్యి ఈజీగా ఇటువైపు అయితే వచ్చేసాను. ఓ ఇంకా చాలా ఉంది, అసలు అసలైన సినిమా అంతా ఇంకా ముందు ముందు ఉంది. క్రేజీగా ఉందబ్బా. చాలా డేంజరస్ కొండలలో ఇండియాలలో, చాలా డేంజరస్ కొండల్లో మన ఇండియాలో ఇది కూడా ఒకటి. ఇటువంటి దాన్నే మనం ఎక్కుతున్నాం అన్నమాట. ఇప్పుడు అబ్బా చాలా హ్యాపీగా ఉంది. మన వాళ్ళకి ఇన్ని రోజులకి ఒక ఫుల్ మీల్స్ వీడియో దొరికింది అంటే చూసేటప్పుడు చాలా థ్రిల్లింగ్ ఉంటుంది, అటువంటి వీడియోని చెప్పుకోవచ్చు. ఎస్ ఇక్కడ నుంచి ఇంకొంచెం డేంజరస్గా అయితే ఉంటుంది, మామూలుగా కాదు. ఓ ఓ పెద్ద పెద్ద లోయలే. కానీ ఎక్కచ్చు, ఇబ్బంది ఏం లేదు, దేవుని దయ వల్ల ఇంతవరకు అయితే మనం సేఫ్గానే పైకి అయితే చేరుకున్నాము. ఇంకా ఇక్కడి నుంచి కూడా సేఫ్గానే ముందుకెళ్తామని అనుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత అడ్వెంచరస్గా ఉందో. ఇంకా ఎవరైనా మన ఇన్స్టాగ్రామ్ ఫాలో కాకుండా అంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో కండి. ఇంకా ఇటువంటి మంచి మంచి వీడియోస్ అయితే మన రీల్స్లో కూడా వస్తుంటాయన్నమాట, సో తప్పకుండా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కండి. యూట్యూబ్లో ఎలాగో ఫాలో అవుతున్నారు. ఆల్మోస్ట్ పైకి అయితే మనం వచ్చేస్తున్నాము. ఇంకా అక్కడ కనబడుతుంది మనకు వెళ్తురు, సో పైకి వచ్చినట్టే చాలా ఓపిక ఉండాలబ్బా దీన్ని ఎక్కాలంటే, ఎనర్జీ లెవెల్స్ బాగుండాల. మనం అయితే నిమ్మరసం అవి ఇవి తాగి బాగానే మెయింటైన్ చేసినాము దారిలో, సో ఇబ్బంది ఏం లేదు. మా చాలా ఎత్తు వచ్చేసినాం రీ. ఫ్రెండ్స్ చాలా వరకు అయితే పైకి వచ్చేసాము, వచ్చిన తర్వాత ఆ ఎత్తైన శిఖరాన్ని మనం అక్కడికి వెళ్ళడమే మన మెయిన్ టార్గెట్, అక్కడికి వెళ్దాం రండి. ఫ్రెండ్స్ సైనిక అవసరాల కోసం వాళ్ళకు దాహం కానీ లేదంటే స్నానం చేయడానికి కానీ ప్రతి ఒక్కదానికి నీరు అనేది అవసరం కదా. ఆ కాలంలో ఈ కొండలోనే వీళ్ళైతే ఇక్కడ ఒక బావిలాగా లేదంటే ఒక కోనేరు అనుకోవచ్చు, ఆ విధంగా అయితే ఇక్కడ 1, 2, 3 అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఈ నీళ్ళు అనేవి వాళ్ళకు బాగా సరిపోతాయన్నమాట తాగడానికి కానీ లేదంటే స్నానం చేయడానికి. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ ఒక దేవాలయం కూడా ఉంది, అంటే దేవాలయం అంటే పెద్ద దేవాలయం ఏం కాదు, చాలా పురాతన కాలం నుంచి ఇక్కడ శివుణ్ణి అయితే ప్రార్థిస్తున్నారన్నమాట.
అలాగే ఇక్కడ పెద్ద కోనేరు కూడా ఉంది మనకు చిన్న శివలింగం అయితే ఇక్కడ పెట్టారన్నమాట చూడండి చాలా చిన్నగా ఉంది అలాగే పక్కనే చిన్న పాదాలు ఉన్నట్టున్నాయి రే పైకి వెళ్ళే ముందు అక్కడ చూడండి అక్కడ వచ్చేసి సైనికులు వాళ్ళు తినడానికి మొత్తం ధాన్యం అంతా కూడా అందులోనే దాచిపెట్టేవారన్నమాట అక్కడికి వెళ్ళి అది కూడా చూద్దాం ఒకసారి అది చూసిన తర్వాత ఇక్కడ పైకి వెళ్దాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా సైనికుల అవసరాల కోసం ఇక్కడ కూడా కొన్ని బావులు అయితే ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది మళ్ళీ ఇది లోతు ఎంత ఉండాయో మనకు తెలియదు కానీ నీళ్ళు అయితే సుమారుగానే ఉన్నాయబ్బా ఇటు సైడ్ ఒకటి ఉంది చూడండి ఇది చిన్నది హోమకొండ ఉన్నట్టుంది ఏ ఇదైతే లోతు ఏం పెద్దగా లేదు చిన్నది పెద్దది కూడా పెద్దగా లోతు ఉండకపోవచ్చు అది చిన్నది అయితే ఇక్కడ చూడండి చిన్న బావి ఎంత ఉందో పెద్ద లోతు అయితే లేదు సరే ఫ్రెండ్స్ ఇంకా సైనికులు వాళ్ళు తినడానికి మొత్తం అన్నం కావాలి కదా అన్నం కానీ లేదంటే అప్పుడు కాలంలో వాళ్ళు మొత్తం జొన్న పువ్వ ఇంకా చపాతీలు చేసుకుంటుంటారులే వాటి కోసం ధాన్యం అయితే వీటి లోపలే దాచిపెట్టేవారన్నమాట దీనికి ప్రస్తుతానికి ఉన్న ఏకైక మార్గం ఇదే మీకు ఒకసారి చూపిస్తాను లోపల ఎలా ఉందో చూడండి లోపల అయితే మొత్తం మబ్బుగా ఉంది స్టోరేజ్ రూమ్ ఇది మొత్తం స్టోర్ చేసేవారన్నమాట ధాన్యం అంతా కూడా నేను అక్కడి నుంచి వచ్చాను లైటింగే లేదు అసలు అయినా ఇంత పైన లైటింగ్ ఏం చేస్తారులే వేసి కూడా ప్రేమికులైతే ఈ చీకటి కూడా ప్రేమికులైతే ఈ చీకట్లో కూడా రెచ్చిపోయినారు ఇక్కడ చూడండి ఎక్కడ పడితే అక్కడ రాసేసినారు అన్నమాట మొత్తం సరే ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళి మనం హయ్యెస్ట్ పీక్ పాయింట్కి వెళ్దామని చెప్పినాం కదా అక్కడికి వెళ్ళి అది కూడా చూసేద్దాం రండి అది చూసేస్తే ఇంకా మనం వీడియోని అయితే ఎండ్ చేయొచ్చు ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ హయ్యెస్ట్ పీక్ పాయింట్కి కూడా మనం ఇప్పుడు ఒక 2 మినిట్స్లో అయితే మనం చేరుకుంటాము పెద్ద టైం అయితే పట్టదు ఇంతవరకు మనం తీసిన వీడియోలలో ఇదే హయ్యెస్ట్ పీక్ పాయింట్ అనుకుంటాను ఇంతవరకు ఎన్నో కొండలు ఫారెస్ట్లలో వెళ్ళాం కానీ దీన్ని మించిన పీక్ పాయింట్ అయితే లేదు ఓ ఎట్లెక్కలా ఇక్కడే అనుకుంటా పట్టుకోవడానికి గ్రిప్పే లేదే గ్రిప్పు లేదురా ఓ అమ్మయ్య మొత్తానికైతే పైకి వచ్చేసాను
ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఎందుకంటే చాలా అడ్వెంచరస్ ఉంది కదా, తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా నచ్చే ఉంటుంది. అలాగే ఎవరైనా లైక్ కొట్టడం మర్చిపోయింటే లైక్ కొట్టండి. ఇంకా కొత్తవాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ దీనికి సంబంధించి మేము కిందికి దిగేటప్పుడు ఎలా దిగామనేది కూడా రేపో ఎల్లుండో వీడియో అయితే పెడతాం, అది కూడా తప్పకుండా మిస్ కాకుండా చూడండి. బై బై లవ్ అందరికీ. కెమెరామ్యాన్ నరేంద్రతో మీ షాహిద్ బై.